నీటి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలాగా అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి రఘునాథ్ మాట్లాడుతూ కడప జిల్లాలో గత ఏడాది సిద్ధపటం వద్ద కర్మకాండలకు వచ్చిన విద్యార్థులు నీట మునిగి మృత్యువాత పడిన విషయాన్ని పుష్పగిరి వద్ద స్నానానికి వెళ్లి మృతి చెందిన ఘటనను గురించి వివరించారు. నీటి గుంటలు చెరువులకు దగ్గరగా ఉన్నవారు ఈతకు వెళ్లవద్దని సూచించారు. ప్రవహించే నీటిలో అస్సలు దిగవద్దన్నారు. కావున కళాశాల యజమానులు తల్లిదండ్రులు తమ పిల్లలకు జాగ్రత్తలతో ముందస్తు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమం చేపడుతున్నాం. ఈ మేము చెప్పిన సూచనలు అన్ని పాటించడం ద్వారా ప్రజలు ఆనందంగా ఇంటిలోనే ఉండడం ద్వారా అందరూ సుఖ సంతోషం అంతా ఆనందంగా ఇంటిలోనే గడపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈతకు వెళ్ళరాదు, మద్యం సేవించి నీటిలో దిగరాదు, పిల్లలు నీటి సరఫరా ఉంటుంది వాయిస్ కావున వారికి చెప్పే క్రమంలో ఈ మధ్యన వర్షాలు కడప జిల్లాలో బాగా కురుస్తున్నందున ఈ మధ్యన కడప జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్నందున ఇక్కడ వర్షాలు పడడం వలన వాగులు లేదా వంకలు లేకపోతే చెరువులు నిండి పొంగి పొందలే ప్రమాదం ఎక్కువగా ఉంది. కావున తన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ లేదంటే ఇతరత్ర ప్రాంతాల నుంచి నీటిని చూడడానికి వచ్చే ప్రజలు కానీ నీటిలో దిగడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకనగా నీటిని బాగా వంటలన్నీ పొంగి పొందుతున్నాయి. సరదాగా నీటిలో దిగి సెల్ఫీల కోసం అని చెప్పేసి సరదాగా నీటిలో వాడుకున్నామని చెప్పేసి లోపలికి వెళ్తారు. తర్వాత ప్రవాహం పెరగడం ద్వారా నీటి ప్రవాహం పెరగడం ద్వారా నీటిలో కొట్టుకునే కొట్టుకునిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. కావున తప్పకుండా సంబంధిత ప్రజలు నీటిని చూడడానికి వెళ్ళినప్పుడు గట్టుకు ఒక 10 అడుగుల దూరం నుంచే నీటిని చూసి మనం ఆనందించాలి. అంతేగాని నీటిలో దిగే ప్రయత్నం చేయరాదు. మరి ఈత లేని వారు ఎటువంటి పరిస్థితుల్లో నీటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయవద్దండి. నీటిని చూడాలని సరదా ఉంటే దూరంగా చూసుకునే ప్రయత్నం. అదేవిధంగా చిన్నపిల్లలు పెద్దలకి తెలియకోకుండా సంవత్సరంలోనే పిల్లలు నీటి దగ్గరికి వెళ్ళాలి. తద్వారా ఏదైనా ప్రమాదం ఎదురైతే పెద్దలు పిల్లలను రక్షించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాహనదారులు కానీ లేకుంటే బాటసార్లు కానీ రోడ్డుపైన ఏదైనా నీళ్లు ప్రవహించినప్పుడు రోడ్డుకు దాటే ప్రయత్నం చేయవద్దండి. ఎందుకనగా మీ రోడ్డు మధ్యలోకి వెళ్ళిన తర్వాత నీటిని నీటి యొక్క ప్రవాహం చూసి భయపడి మధ్యలో ఆగిపోయి ప్రవాహం పెరగడం ద్వారా మీరు మధ్యలోనే ఆగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున తప్పకుండా నీరు ప్రవహించినప్పుడు ఎటువంటి సందర్భంలో వాహనదారులు వంతెనలు కానీ రోడ్లు కానీ దాటే ప్రయత్నం చేయవద్దని చెప్పేసి అగ్నిమాపక శాఖ కోరుతా ఉంది. అదేవిధంగా సంబంధిత ప్రజలు ఈత వచ్చినప్పుడే నీటి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఫ్రెండ్స్ పిలుస్తున్నారని చెప్పి ఇంకా బంధువులు పిలుస్తున్నారని చెప్పేసి నీటి దగ్గరికి వెళ్ళడము నీటిలో దిగడము మరణించడం ఇటీవల చాలా 2 కొలయల దగ్గర విద్యార్థులు మరణించడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 20 రోజుల క్రితం పుష్పగిరి క్షేత్రం వద్ద పిక్నిక్ అని చెప్పి కడప జిల్లా చెందిన కుటుంబం పిక్నిక్ అని చెప్పేసి పుష్పగిరి క్షేత్రం దగ్గరకు వచ్చిన తర్వాత నీటిలో దిగి ఇద్దరు చిన్నపిల్లలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వయసు గల పిల్లలు మరణించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగిన సిద్ధవటంలో పెద్దకర్మ కార్యక్రమానికి వచ్చిన 6 విద్యార్థులు సిద్ధవటకు చెందిన అబ్బాయికి చెందిన విద్యార్థులు కార్యక్రమం పూర్తయిన తర్వాత